ఈ ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా ఉండడానికి ఒక మంచి ఉపాయం ఈరోజు మీకు అందరికీ చూపిస్తాను దీనికి మొదటిగా మనకు కావాల్సిన చూడండి కర్పూరం ఈ కర్పూరం బిళ్ళలు మన ఇంట్లో ఉంటాయి లేదా పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది కర్పూరం జాగ్రత్తగా చూసుకోండి తర్వాత రెండోది లవంగాలు కాస్త ఉన్నాయి నేను లవంగాలు కానీ పెట్టుకున్నాను ఈ ఒక లవంగాలను కూడా మనం ఉపయోగించాలి తర్వాత అజ్వైన్ అజ్వైన్ అంటే వాము వాముని చక్కగా పౌడర్ చేసుకున్నాను కాస్త లైట్గా పౌడర్ చేసుకున్నాను ఆ వామ్ కాస్త పెట్టుకోవాలి రెడీ చేసుకోవాలి తర్వాత ఇది కాకుండా ఇది నీలగిరి తైలం నీలగిరి తైలం ఈ నీలగిరి లభిస్తుంది ఇది దొరకలేదా పుదీనా తైలం కూడా లభిస్తుంది నీలగిరి తైలం అన్ని మెడికల్ స్టోర్లో కూడా లభ్యం ఉంటుంది నీలగిరి తైలం ఇది ఒకటి ఇలా చేసుకొని దీని సింపుల్ లాజిక్ మీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి ఒక క్లాత్ వైట్ క్లాత్లో ఒక టీ స్పూన్ వైట్ క్లాత్లో ఒక టీ స్పూన్ తీసుకోవాలి వైట్ క్లాత్లోకి ఒక టీ స్పూన్ అంతా ఒక చిన్నగా కాస్త మనము అజ్వైన్ అంటే వామ పొడి వామ పౌడర్ వేసుకున్నాను తర్వాత దీంట్లోకి సేమ్ ఒక టీ స్పూన్ లవంగాలు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి లవంగాలు సమేతంగా కాస్త కర్పూరం ఇంతే చూడండి లవంగాలు అజ్వైన్ కర్పూరం ఇంతే ఉంది దీంట్లో వేరే ఇంకేం నేను వేయలేదు దీంట్లోకి కాస్త మనం వేసుకుంటున్నాము ఒక నాలుగైదు డ్రాప్లు కర్పూరం పైన ఈ యొక్క నీలగిరి తైలం నీలగిరి హని ఇంతే దీన్ని ఇలా చేసుకొని చక్కగా దీన్ని ఇలా మూటు కట్టుకోవాలి ఇలా చక్కగా ఇలా మూటు కట్టేస్తే అయిపోయింది ఇలా మూటు కట్టుకొని ఒక రబ్బర్ వేసేసి లేదా దారం కట్టుకునేయాలి లేదా దీన్ని పెద్దగా కట్టేసి చేతికి కూడా కట్టుకునేయొచ్చు మీరు చేతి దగ్గర ఇలా పెట్టుకుంటే అయిపోయింది లేదా రాత్రి పడుకునేప్పుడు బెడ్ కింద మీరు పెట్టుకున్న అయింది లేదా మన పక్కన పెట్టుకున్న అయింది చూడండి ఇంతే దీని స్మెల్ చూస్తుంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది ఇది నేను చెప్తున్నాను ఇది మేము స్వంతంగా హిమాలయాల వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్ వాళ్ళకి తగ్గిపోయింది ఆక్సిజన్ యథేచ్ఛంగా ఉంటుంది కానీ వాళ్ళు పీల్చలేకపోతారు ఆ ఒక హై యాటిట్యూడ్లో మౌంటైన్ యాటిట్యూడ్ అంటాం ఆ యాటిట్యూడ్లో పీల్చలేకపోతారు ఇప్పుడు కూడా కోవిడ్ సిచ్యువేషన్లో ఆ కోవిడ్ వైరస్ అనేది వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు భయంతోనో లేదా ఇంకొకతోనో ఆక్సిజన్ పీల్చుకున్న ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఇలాంటివి తుర్తు పరిస్థితికి అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఇళ్లలో ఇది యూస్ చేయొచ్చు దయచేసి ఇలా ఈ ఒక విధానాన్ని మీరు నేర్చుకోండి లేదా చేసి ఇంట్లో పెట్టండి లేదా ఎవరికైనా అందించండి లేదా ఇలాంటివి తయారు చేసి మనం కూడా చాలా మంది కోవిడ్ పేషెంట్లకి ఫ్రీగా సర్వ్ చేయొచ్చు చాలా ఈజీ విధానం ఇది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది అవుట్ అవుతుంది నేను స్వయంగా హిమాలయాల్స్కి వెళ్ళినప్పుడు మేము ఇవన్నీ ఉపయోగిస్తాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాను ఇది మనము ఊపిరి పీల్చడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఖచ్చితంగా ఆక్సిజన్ లెవెల్ పెందడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇలా ఊపిరి పీల్చుకోవచ్చు ఇలా మనం ఎప్పుడు ఎలా టైంలో అయినా దీన్ని కట్టుకోవచ్చు చేతులను కట్టుకోవచ్చు అంతేకాదు కోల్డ్ అలర్జీ అయినప్పుడు కోల్డ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు రన్నింగ్ నోస్ అయినప్పుడు కూడా దీన్ని అప్పుడప్పుడు ఊపిరి పీల్స్తూ ఉంటే త్వరగా కోల్డ్ కూడా ప్రసవనం అవుతుంది చూశారు కదా చిన్న చిటిక కానీ పెద్ద ఉపయోగం అవుతుంది దయచేసి చిన్నదైనా అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి చాలామందికి ఈ సమయంలో ఉపయోగం అవుతుంది కావాల్సినది పదార్థాలు ఇంతే కర్పూరం కాస్త లవంగాలు వాము వామ్ అయిన తర్వాత ఇక నీలగిరి తైలం వీటితో చిన్న వైట్ క్లాత్ కాటన్ క్లాత్ లేదంటే ఆ ఒక ఎమింగ్ క్లాత్ వస్తుంది వైట్ క్లాత్ అలాంటి చాలా పల్సని తెల్లటి బట్టలో దీన్ని వేసుకొని మూట కట్టి మన దగ్గర ఇలా పెట్టుకుంటే చాలు ఇలాంటివి నాలుగైదు తయారు చేసి పెట్టుకోండి ఇంట్లో ఒకవరికి ఒకటి ఇచ్చేయండి ఒకరిదొకరు యూస్ చేయకండి వీళ్ళు యూస్ చేసింది వాళ్ళు వాళ్ళు యూస్ చేసింది వీళ్ళు యూజ్ చేయకూడదు ఒకరికొకటే యూస్ చేస్తూ ఉండండి దీన్ని పెట్టుకొని దీనిపైన మీరు అప్పుడప్పుడు దీని లోపల అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా దీన్ని ఒక చుక్క రోజుకు ఒక చుక్కేసుకుంటే చాలు ఇలా పీలుస్తూ ఉంటే చాలు షోర్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడే మీరు ఇళ్లలో ఉంటే ఈ వస్తువులు తయారు చేసుకొని మీరే ప్రయోగం సెల్ఫ్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూసి తర్వాత మీకు నిజమే అనిపిస్తే ఈ వీడియోని చాలా మందికి షేర్